ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమంలో విజయనగరం జిల్లా పోసపాటిరేగ మండలం గుంపాం గ్రామంలో ఆలయ భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇస్తున్నారని గుంపాం గ్రామంలో ఉన్న కొంతమంది గ్రామస్తులు హైకోర్టుని ఆశ్రయించారు. తహసీల్దార్ వారు అందుబాటులో లేకపోవడం వలన అతనిని ఫోన్లో వివరణ కోరగా ఎండోమెంట్ వారు ఇవి పరిధిలో లేవని విజయనగరం కలెక్టర్కి నివేదిక పంపినట్లు తెలిపారు. దీనిపై గ్రామ రెవెన్యూ అధికారిని వివరణ అడుగగా రికార్డులను పరిశీలించగా చాలా కాలం నుండి ఈ స్థలం 0.51 సెంట్లు ప్రభుత్వ భూమిగా ఉండేదని అన్నారు. గత 2 సంవత్సరాల కాలం నుండి వెబ్ ల్యాండ్లో రికార్డులు మారాయని అన్నారు. శ్రీనివాసరావు, గుంపాం గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్నాను. సర్వే నంబర్ 101 సర్కార్ ఫారం బాకు ఇంకా మా రెవెన్యూ రికార్డులో నమోదయ్యి ఉంది. అది మా రెవెన్యూ రికార్డులో అయితే మాత్రం సర్కార్ ఫారం బాకనే నమోదయ్యి ఉంది. మరి అది వెబ్ ల్యాండ్లో ఎప్పుడు మారింది, ఏమిటి విషయం, దేవుడు మాన్యుల విషయం మాత్రం మనకు తెలియదు. అందులోనూ 20 సెంట్లు దేవుడి మాన్యులు మినహాయించడం, అందులోనే 51 సెంట్లో ఒక పక్కా బిల్డింగ్ కట్టి ఉన్నారు. తర్వాత ఇంకొకరు కూడా ఒక డాబా ఇల్లు కూడా కట్టి ఉన్నారు. ఆ దేవుడు మాన్యం అలా అనుకున్నట్టు అవి కూడా చెరగొట్టి.